మహామంత్రి తిమ్మరసు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా మీరుంటేనే చప్పట్లు వస్తాయండి. నేనుంటే కంటే కూడా నాకు మీసం ఉంటే అంటున్నా. మీరు మీరు కొత్తగా ఇంటి రావడంలో మీసాలు తిప్పేసుకుని వచ్చారు. ఓకే చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇట్ ఈస్ అన్ ఆనర్. ఇప్పుడు మానవాళి చరిత్రలో వైతాళికుల గురించి మాట్లాడుకోగలగటం ఇట్ ఈస్ గ్రేట్ ఆనర్. త్రిపుర్ నేను గారి జనరేషన్ తర్వాత ఒక 20 ఏళ్లకు తర్వాత పుట్టిన మాలాంటి వాళ్ళకి వారి రెలెవెన్స్ ఏంటో అన్నది రోజు పేపర్ తిరిగేస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టుగా ఒక గొప్పవారి పరంపరలో వేర్ హీ బిలాంగ్స్, హ్యూమనిస్ట్ ర్యాషనలిస్ట్ ఫ్రీ థింకింగ్ ట్రెడిషన్, దాంట్లో భాగంగా ఆ రోజు సమాజాన్ని మేల్కొల్పి అందరినీ ఆలోచింపచేసి తన చేతిలో అధికారం ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి, ఇందాక మీరు అన్నట్టుగా తెనాలి చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ తన జ్యూరిస్డిక్షన్లో జరుగుతున్న దుర్మార్గాలని అరికట్టడం, ఇట్ వాజ్ ద మూడ్ ఆఫ్ ద ఏజ్. కేవలం నాస్తికులు హేతువాదులు మాత్రమే కాకుండా ఆ టైంలో 1850s నుంచి రఫ్లీ 1950s వరకు చాలామంది లిబరల్ పీపుల్ వారి వారి పరిధిలో అంటరాంతనానికి వ్యతిరేకంగా అట్లాగే ఒక లిబరల్ థింకింగ్కి ఫర్గా ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంత పక్కా బ్రాహ్మణవాది అయిన చక్రవర్తి రాజగోపాలాచారి కూడా తను సేలం మున్సిపాలిటీ చైర్మన్ అయినప్పుడు పబ్లిక్ కుళాయిలో అందరూ నీళ్లు పట్టుకోవచ్చు అని, ఇంకా గాంధీ గారు రంగంలోకి దిగలేదు అప్పటికి అని ఆయన రూల్ పెట్టి గ్రామం అంతా కూడా ఆ టౌన్ అంతా కూడా ఆపోజిషన్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని హీ ఇంప్లిమెంటెడ్ ఇట్. సో ద రిఫార్మ్ ఆఫ్ సొసైటీ ఆఫ్ దట్ ఏజ్ వాజ్ టేకెన్ అప్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ బై ఆల్ లెర్నెడ్ పీపుల్. కానీ అలా చేసిన చాలామంది లిమిటెడ్ పర్సనల్ డెవలప్మెంట్ కారణంగా కొన్ని విషయాలు మటుకే స్పృజించి కాస్త మార్పు తెచ్చి వాళ్ళు అంతరించిపోయారు. దే మేడ్ స్మాల్ చేంజెస్ వేర్ ఎవర్ దే ఆర్. బట్ దోస్ హూ వర్క్ ఆన్ ది ఐడియాస్ ఆఫ్ పీపుల్, నాట్ సింప్లీ దేర్ ప్రాక్టీసెస్, దోస్ హూ రేజ్ క్వశ్చన్స్ ఇన్ మైండ్స్, those who are able to interrogate the ethical culture and standards of the time, nee samajanni nu nirminchukovataniki nadupukovataniki etuvanti viluvalu neeku kavali ani nuvu goppaga chadukuntunna kathallo naaku konni prashnalu unnaya na prashnalu vesi manishini aalochimpa cheyatam annadi chusara adi will have long lasting effect. అందుకనే ఇవాళ వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దే హ్యావ్ లెఫ్ట్ అన్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అండ్ దే ఆల్సో మేడ్ ప్రపోజల్స్. సమాజంలో ఉన్నదాన్ని వ్యతిరేకించటం అన్నది చాలా ధైర్యంతో కూడిన పని అయినప్పటికీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వారికి ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించటం అన్నదే సక్సెస్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్. పెళ్లి మంత్రాలన్నీ భూతు మంత్రాలని చెప్పడంతో ఆపకుండా అవి ఎలా భూతు మంత్రాలు, మీకు అర్థం కాని భాషలో ఎలా ఉన్నాయి అని చెప్పడంతో కూడా ఆగకుండా, పెళ్ళి అన్నది వివాహం అన్నది అప్పటి సమాజానికి అవసరమైనది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా వేరే పురోహితులను తయారు చేయటం, ఒక సమసమాజ స్థాపనకి ఇది వద్దు అన్నప్పుడు ఇది కాకపోతే ఏం చేయాలి అని మార్గదర్శనం చేయటం, దోస్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ వర్ ఇంట్రడ్యూస్ బై త్రిపురనేని గారు. వెంకటసుబ్బయ్య గారు చెప్పినట్టుగా ఆయన సాహిత్య అప్పట్లో పీపుల్స్ కల్చర్, ఎట్లీస్ట్ లిటరరీ పీపుల్స్ కల్చర్,
మనం గుర్తుంచుకోవాలి 1930ల్లో 40ల్లో అక్షరాస్యత చాలా లో లెవెల్లో ఉండేది భారతదేశంలో. అటువంటి లో లెవెల్ అక్షరాస్యతలో ఆ టైంలో కంటెంపరేనియస్ ఆర్ట్స్లో, లిటరేచర్లో, తర్వాత తర్వాత సినిమాల్లో వారి ఇన్ఫ్లుయెన్స్ మనం చూస్తాము అని సుబ్బయ్య గారు చెప్పటం కూడా జరిగింది. దీస్ ఆర్ పీపుల్ హూ టుక్ ఫ్రమ్ ద ఫౌంటెన్ ఆఫ్ హిజ్ ఐడియాస్ అండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్. సాహిత్యంలో ఉన్నది, సోషల్ రిఫార్మ్లో ఉన్నది, ప్రాక్టీసెస్ని సోషల్ రిఫార్మ్ని కలపటంలో ఉన్నది, అందరినీ ఆలోచింపచేయటంలో ఉన్నది, జస్టిస్ పార్టీకి సపోర్ట్గా ఉండటంలో ఉన్నది. అక్కడ అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో త్రిపురనేని రామస్వామి చేస్తున్న పనిని, త్రిపురనేని రామస్వామి చేస్తున్న పనిని మనం రిఫ్లెక్ట్ అవ్వటం చూస్తాము. రామస్వామి, పెరియార్ రామస్వామి చేసిన పనుల్లో దే ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఒకరు సోషల్ రిఫార్మ్ని ఒక మాస్ మూవ్మెంట్గా తీసుకెళ్లగలిగారు. తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రాంతాల్లో అది మాస్ మూవ్మెంట్గా కంటే కూడా ఒక ఇంటలెక్చువల్ మూవ్మెంట్గా వెళ్ళటం మనం తేడా చూస్తాం. నా ఈరోజు త్రిపురనేని అన్న కుటుంబ పేరు పెట్టుకున్న వారు కానీ, ఆ రోజు ఆయనతో తిరిగి కలిసి ఉండి ఆయన మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారని చెప్పిన వారి కుటుంబాలలో కానీ, హేతువాదం, మనిషి కేంద్రీకృతంగా ఉండాల్సిన సమాజం, దాని గురించి చేయాల్సిన ఆలోచన అన్నవి ఆ కుటుంబాల యొక్క పరంపరగా మారినాయా, లేదు ఇంకెక్కడికో వెళ్ళిపోయినాయా? తను 1930లో అనుకుంటా వివాహ విధి రాశారు. వివాహ విధిని యథాతథంగా పాటించకపోయినా అప్పటి లిబరల్ రిఫార్మిస్ట్ యాటిట్యూడ్స్, ఆయన ద్వారా స్ఫూర్తి పొందాము అని చెప్పుకుంటున్న వారి కుటుంబాలలో ఇంకా ఉన్నదా? లేదు, ఆయన చెప్పిన భావాల పట్ల, ముఖ్యంగా ఆయన కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఇవాళ ఆర్ దే అబైడింగ్ టు దోస్ యూనివర్సల్ వాల్యూస్? ఆయన చెప్పారనే కాదు, అవి విశ్వజనీనం కాబట్టి ఆ విలువల్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారా? మనకి చాలా డిసప్పాయింటింగ్ ఆన్సర్స్ వస్తాయి నేను అడిగిన ప్రశ్నలకి సమాధానంగా. ఎందుకనంటే ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ థింకింగ్, ఎక్సలెన్స్ ఆఫ్ లిటరేచర్ అన్నది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ స్కిల్, ఎబిలిటీ అండ్ జీనియస్. కానీ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెష్నెస్ ఆఫ్ థింకింగ్ అన్నది రెన్యూ ఎందుకు కాలేదు? ఒక 30 40 ఏళ్ల తర్వాత మిగతా జనరేషన్స్ అందరూ ఎందుకు అందుకోలేదు? కాడ ఎందుకు దింపేశారు? 1980s నుంచి టెలివిజన్లో రామాయణం మహాభారతం చూపిస్తున్నప్పటి నుండి, మసీదులు కూల్చేసి గుడులు కట్టడం దాకా, అప్పటి నుండి నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు అసలు గుడినే ఆయన పూజారిలాగా బిహేవ్ చేసి గుడిని ఇనాగరేట్ చేసి కాశీలో వేసిన యశాలు మనం చూసాం. దాని పట్ల పాపులర్ రిజెంట్మెంట్ ఏమైనా వచ్చిందా? అగైన్ ది ఆన్సర్ ఈస్ స్కేరీ. ఎందుకంటే వెంకట సుబ్బయ్య గారు చెప్పిన మామిడి వెంకయ్య దగ్గర నుంచి పెట్టుకుంటూ మొదలు పెట్టుకుంటే, వేమన నుండి మొదలు పెట్టుకుంటే, బెంగాల్ రెనైసాన్సే కాకుండా మహారాష్ట్రలో వచ్చిన సోషల్ రిఫార్మ్ ఇంకా చూస్తే, మనం చివరికి వీరబ్రహ్మేంద్ర స్వామి చేసిన సోషియలాజికల్ ఇంపాక్ట్ని మనం బేరీజు వేసుకుంటే, బెంగాల్లో డిరోజియో కాంట్రిబ్యూషన్స్ చూసుకుంటే, ఒక ట్రెడిషనల్ ఆర్థడాక్స్ టోటాలిటేరియన్ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, భావాల యొక్క నియంతృత్వం ఏదైతే ఉందో,
వాటికి ప్రత్యామ్నాయంగా ఈ భావ పరంపరలో వచ్చిన ఈ పెద్దవారు ఎవరెవరి పేర్లైతే మనం మీటింగ్ ముందు నుండి తలుచుకుంటున్నామో వారందరూ దే గేవ్ ఇట్ ఫ్లెష్ అండ్ స్పిరిట్ అండ్ లైఫ్ అండ్ డైరెక్షన్. ఒక 250 ఏళ్ల పాటు భారత సమాజంలో మతాలని దూరంగా తోసి మతరహిత సమాజం వైపుకు వెళ్ళటానికి కావలసిన సామగ్రి అంతా మనకి సప్లై చేసిన స్వేచ్ఛాలోచన పరులు, హేతువాదులు, నాస్తికులు, గోరాగారన్నట్టుగా పాజిటివ్ ఏథీస్టులు, వీరందరూ చేసిన కాంట్రిబ్యూషను గత 30 ఏళ్లలో ఒక వరదకి కొట్టుకుపోయినట్టుగా వేలాయింది. ఏం జరిగింది? ఇవన్నీ చేసిన వాళ్ళ తప్పులు కాదు, ఇవి మన తప్పులు. దాన్ని అందిపుచ్చుకుని ముందుకు తీసుకువెళ్ళలేకపోయిన మన తప్పులు ఇవి. అఖండ సినిమా అన్నదే గొప్ప సినిమా అని చెప్పుకునే దారుణమైన పరిస్థితికి తెలుగు జాతి వచ్చింది అని అంటే మనుషుల శవాలను పీక్కు తినే జనాలే గొప్పవారు అని అందరూ కీర్తిస్తున్న పరిస్థితి వచ్చిందంటే, శవాలతో సంభోగం చేయటము అన్నది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పే భావనని ఒక పనికిరాని వాడు డైరెక్టర్గా ఒక పనికిరాని సినిమా తీసి దాంట్లో ఒక గొప్ప నటుడిని తీసుకొచ్చి ఇరికిచ్చి అతను సినిమా ముందు సినిమా తర్వాత కూడా దాంట్లో ఉన్న మూఢనమ్మకాలనే ప్రచారం చేయటం అన్నది మనం చూస్తూ ఉంటే, దాని పట్ల ప్రొటెస్ట్ లేకపోవటం చూస్తూ ఉంటే, 250 సంవత్సరాల క్రితం ఆరంభమైన భావ పరంపర ఒక రకంగా ఇట్ ఈస్ అట్ ఇట్స్ ఎండ్ అని మనకి వాళ్ళు అనిపిస్తూ ఉంది. మనకు మనం చప్పట్లు కొట్టుకుని భుజాలు చరుచుకుని ఎన్నైనా చెప్పచ్చు, కానీ ఎంతకాలం అయితే పాపులర్ కల్చర్లో యాంటీ కల్చరల్ టెండెన్సీస్ జరుగుతూ ఉంటే ఈ విషయం పైన స్ఫూర్తి కలిగిన వారు త్రిపురనేని గారిలాగా పెద్ద పుస్తకాలు రాయక్కర్లేదు, అద్భుతమైన కవిత్వం కానీ నాటకాలు కానీ రాయనక్కర్లేదు, కనీసం స్పందన అన్నా ఉన్నదా ఈ పెద్దవారిలో? సినిమా ఇండస్ట్రీనే తీసుకుంటే, అది ఇండస్ట్రీ కాదన్నది పక్కన పెడితే, సినిమా రంగంలో ఒకప్పటి సాహిత్యకారులు లేకపోగా ఇవాళున్న చిల్లరగాళ్లే కదండి ఇవాళ నడుపుతూ ఉన్నది మొత్తము. స్మగ్లర్లే గొప్పవాళ్ళు, మనుషుల హత్యలు చేసేవాళ్లే గొప్ప స్వాములు అని చూపించటం, చూపించిన దాన్ని ఆహ్వానించే జనం ఉండటం ఈజ్ ఎ రియల్ రిమైండర్ ఫర్ అస్. చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టి, అన్ని పనులు పక్కన పెట్టి, మనం ఎవరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నామో దాన్ని నిలబెట్టాలి అని అంటే ఒక మహా ఉద్యమం. మనం చిన్నవాళ్ళం కాబట్టి మనం ఎక్కువ మందిమి కావాలి. వాళ్ళు 4 5 కలిసి సమాజాన్ని మార్చారు, మనకి 10,000 మంది కావాలి మనం చిన్నవాళ్ళం కాబట్టి. కానీ మనందరం కలిసి ఉద్యమించకపోతే ఇది మన చెయ్యి జారిపోదా అన్న ప్రశ్నకి ఆన్సర్ జారిపోతుంది అని. ఒక్కళ్ళు కూడా సినిమా రంగం ఎక్కడికి పోతుందని మాట్లాడలేదు, కానీ అందరూ కలిసి సినిమా టికెట్ల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రుల కాళ్ళు పట్టుకున్న జనాలే తయారవుతున్నారు, కానీ సమాజంలో ధోరణులను ఎదిరించే సాహితీవేత్తలు కానీ లేకపోతే పాపులర్ ఆర్ట్స్లో కానీ కల్చర్లో కానీ ఎక్కడా కనిపించట్లేదు. తాత్వికంగా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళు కనుమరుగైపోయారు. ఉన్న 3 4 ఆలోచించడం వచ్చిన వాళ్ళందరూ ఎర్ర జెండా పట్టుకుని రష్యాని చైనాని కీర్తించిన వాళ్ళే, కానీ మనిషి కోసం మాట్లాడిన వాళ్ళు తక్కువైపోయారు. ఇవాళ మనం ఇక్కడ మిగిలి ఉన్నాం. కాసేపు యూట్యూబ్లో టైం గడిపితే మనకి తెలుస్తుంది క్వాకరీ ఎక్కడ దాకా వెళ్ళింది అని. నాటుమందులు, దొంగ రెమెడీలు అమ్ముకునే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఆనందయ్య హీరో అయ్యాడు. వీరమాచినేని రామకృష్ణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మనిషిగా కీర్తించబడ్డాడు.
తలకాయ పని చేయని మెంటల్ మెంతులు గాడుని తీసుకొచ్చి మెంతులతోనే మనం కరోనాని అంతం చేయొచ్చు అని చెప్పి నమ్మి నమ్మించే వాళ్ళ సైన్యం ముందు మనం ఎవరూ లేము. దిస్ ఇస్ వేర్ వి ఆర్ బికాజ్ వి ఫెయిల్డ్ టు కంటిన్యూ అ గ్రేట్ ట్రెడిషన్ ఇనాగరేటెడ్. వారిని తప్పకుండా గుర్తు చేసుకుందాము, కానీ అంతకంటే ఎక్కువగా వారి స్ఫూర్తితో మనం ఏం చేయాలి? ఈ జనరేషన్ కానీ, ప్రీవియస్ జనరేషన్ కానీ, వచ్చే జనరేషన్ కానీ మానవ నాగరికతని కాపాడుకోవటానికి ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. మతం రాజకీయంలో ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ అయిపోయింది. రాజకీయ నాయకులకి కులం ఒక అస్త్రం అయిపోయింది. కరప్షను, ఇన్ఎఫిషియన్సీ, ఇగ్నోరెన్స్ పక్కన పెడితే యాంటీ హ్యూమన్ టెండెన్సీస్ అన్నీ కూడా విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. వాట్ ఈస్ ఇట్ దట్ వీ కెన్ డూ? వాట్ ఈస్ దట్ యాక్షన్ ప్లాన్ వీ షుడ్ హ్యావ్? వారిని గుర్తు తెచ్చుకోవచ్చు, బట్ మన యాక్షన్ ప్లాన్ ఏంటి? మనకున్న లిమిటెడ్ టైంలో మనం ఏం చేయగలం? వారం రోజులు కాలేదు, తమిళనాడులో ఒక నాస్తికుడు, ఆయన ఎక్స్ ముస్లిం, ఆయన అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల క్రితం ఫరూక్ అనే నాస్తికుడిని తమిళనాడులోనే చంపేశారు. మన దేశంలో హై ప్రొఫైల్ నాస్తికుల్ని, కనీసం 4 చంపటం జరిగింది. ఇంకా కొంతమంది హై ప్రొఫైల్ నాస్తికుల్లో కొంతమంది షార్ట్ లిస్ట్ లో ఉన్నారు అని నరేంద్ర నాయక్ గారితో సహా ఇంకొక 6 పేర్లు పోలీసులు బయట పెట్టారు, టెర్రరిస్టుల చేతుల్లో ఉన్నాయని. వీళ్ళందరికీ అధికార పార్టీ సపోర్ట్ లేకుండా జరగట్లేదు. ఓపెన్ గా జరగకపోవచ్చు ఆ సపోర్ట్, వారి నుంచి ధైర్యం లేకుండా, ధైర్యం తెచ్చుకోకుండా వీళ్ళు చేయట్లేదు. వి షుడ్ కమ్ అవుట్ అండ్ టాక్, వి షుడ్ వాక్ అవుట్ అండ్ స్పీక్, వి షుడ్ ఆర్టికులేట్ అవర్ ఐడియాస్. ఇది జరగనంతకాలం హేతువాదం ఒక స్మృతిగా మిగిలిపోతుంది అని మనకి మనం కొంచెం హెచ్చరించుకోవాలని నేను అనుకుంటున్నాను. త్రిపురనేని రామస్వామి చౌదరి యొక్క యానివర్సరీని జరపమని ప్రభుత్వం చెప్పిందట. ఆయన కాదు, తీసేసింది చౌదరి అన్నది తన పేరులోంచి. అయినా కూడా చౌదరి అనే చెప్పుకుంటున్నారు. నాయకర్ తీసేసినాక రామస్వామి నాయకరే అంటున్నారు ఆయన్ని. ఇంకా కూడా కులం ఉన్న వాళ్ళు కులం వదిలేసుకున్న వాళ్ళని కూడా వదలకుండా చేస్తున్నారు కులాన్ని. అంత స్ప్రెడ్ అయి ఉంది మన చుట్టూ ఈ బ్యాక్వర్డ్నెస్. మనకి ఏదైనా ఉద్యమం రావాలి అని అంటే పునర్వికాస ఉద్యమం కావాలి. ఆ పునర్వికాస ఉద్యమానికి హేతుబద్ధ ఆలోచన, నాస్తిక భావాల యొక్క ప్రభావం, లౌకికవాద స్ఫూర్తి, సైన్స్ ఇస్తున్న జ్ఞానం, వెలుగు, మార్గం, ఇవి పాటిస్తూ ముందుకు వెళ్తేనే మిగతా దేశాలు 100 ఏళ్ల క్రితం ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళే ఆశలు మనకు ఉండే అవకాశం ఉంటుంది అని ఈరోజు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి అడుగున ప్రభుత్వాలు వీటిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి రోజు మనం పత్రికల్లో చూస్తున్నవి మూఢనమ్మకాల కారణంగా, మతం యొక్క కారణంగా, దేన్నైతే వాళ్ళు ట్రెడిషన్ అని కీర్తిస్తారో దాని నియంతృత్వం కారణంగా ప్రజల జీవితాలు మనుషుల జీవితాలు కాకుండా పోతున్నాయి. ఎవరివో విలువల ఆధారంగా మనం బతికే పరిస్థితులు వస్తున్నాయి. మనిషి మానవ విలువల ప్రకారం బతికే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. వాటికి రాజకీయ అహంకారము, రాజకీయాలు ఇస్తున్న శక్తి, పవర్ అన్నది వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. మనం దయచేసి మనలాగా ఆలోచిస్తున్న కొద్ది మందిని కాస్త నిద్రలేపి
నాలుగు పుస్తకాలు రాయటము మూడు పుస్తకాలు చదవటం కాదు. ప్రజలు ఈరోజు పుస్తకాలు చదవట్లేదు. పుస్తకాలు ఎన్ని అమ్ముతున్నారో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. మనందరం కెమెరా ముందుకు రావాలి, టీవీలో కూర్చోవాలి, ఇటువంటి భావాలని వ్యతిరేకించాలి. అందరికీ మళ్ళీ ఆలోచించే నైపుణ్యాన్ని నేర్పించాలి. ఆ దిశగా హేతువాదులు, మానవవాదులు, స్వేచ్ఛాలోచనాపరులు, నాస్తికవాదులు, మనందరం కూడా ఒక ఇకనామిక్ పొలిటికల్ ఐడియాలజీ కాకుండా మానవుడి యొక్క స్వేచ్ఛ, రాజకీయ స్వాతంత్రమే కాదు, మనిషి యొక్క స్వేచ్ఛని రీటరేట్ చేస్తూ ముందుకు వెళ్ళేటట్టుగా త్రిపురనేని గారి జీవితాన్ని వాళ్ళ తలుసుకుందాము. వారు ఒక్కరుగా ఆయన చేసిన దానికంటే ఇన్ని వందల మంది హేతువాదులు ఇంకా చేయలేదు అని అంటే దానికి కారణాలు ఏంటి? మనకి స్ఫూర్తి కావాలంటే వందేళ్ల క్రితం బతికిన వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుంటున్నామంటే ఈ గత వందేళ్లలో మనం ఏం చేయలేదని అర్థం. కాబట్టి తొందరగా మనం కాలాతీతం కాకుండానే మన ప్రయత్నాలు, వీ హ్యావ్ టు షార్పెన్ దెమ్, వీ హ్యావ్ టు ఫోకస్ దెమ్, వీ హ్యావ్ టు కమ్అట్ రీఅసర్ట్ అవర్ ఐడెంటిటీ యాజ్ ర్యాషనలిస్ట్ ఫ్రీ థింకర్స్. మతం మన పైన రుద్దుతున్న తుప్పు భావాలని ప్రశ్నిస్తామని, ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఒక మతాధికారికి మొన్న ఈ చిన్న జిఆర్ స్వామి చేసినట్టుగా, నువ్వు కోడిని తింటావు కాబట్టి కోడిలాగా పెంటలో తిండి ఎత్తుక్కుంటావు, నువ్వు మేకని తింటావు కాబట్టి అంటూ మాట్లాడుతున్న వాడిని కామ్గా ఉండనిస్తారండి? మన దేశంలో జరుగుతుంది అది. ఒక మాట, మీరు నేను అంటే మన మీద ఎదుటివారి అవేంటో వాళ్ళ భావాలని మనం కించపరిచినట్టుగా అని అనుకుని, మనం అంటరానితనాన్ని కీర్తిస్తున్న జనాలని తిడితే కూడా మన మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితులు ఉత్తర భారతదేశంలో మొదలైనాయి. ఇవన్నీ చూస్తుంటే మనం కన్సర్టెడ్గా మనందరం కలిసి ఒక కొత్త ఉద్యమాన్ని నిర్మించకపోతే, కనీసం స్మారక మీటింగులు పెట్టుకోవడానికి కూడా జనాలు ఉండరు అన్నది వాస్తవం. ఐ హోప్ వీ కెన్ డూ ఇట్. ఐ హోప్ 2022 విల్ బీ అన్ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ దట్. థ్యాంక్ యూ అండి. నేను ఆలోచించలేదు మాట్లాడతానని. నాకు తెలుగు అంత బాగా రాదు కాబట్టి, అంత ఎక్కువ చదువుకోలేదు కాబట్టి, ఐఎమ్ లీస్ట్ క్వాలిఫైడ్ టు స్పీక్ అబౌట్ దట్ లిటరరీ మాన్యుమెంట్ దట్ హీ లెఫ్ట్ ఫర్ అస్. బట్ సమాజానికి వారు ఏం చేశారు అన్న విషయంలో మటుకు నాకు అవగాహన ఉంది కాబట్టి కేవలం దానికి పరిమితమై మాట్లాడాను. థ్యాంక్ యూ. చాలా చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ బాబు గారు.